ఛానల్లో వార్తలు చదవాలంటే యాంకర్లు కావాల్సిందే. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు యాంకర్లు అవసరం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ల ద్వారా వార్తలు చెప్పించవచ్చు. ఇప్పుడు ఈ టెక్నాలజీ తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఏఐ టెక్నాలజీతో మాయా అనే యాంకర్ను పరిచయం చేసింది. ఈ వర్చువల్ యాంకర్ తెలుగులో గడగడ వార్తలు చదివేస్తోంది. ఇండియాలో మొదటగా ఒడిశాలోని ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ న్యూస్ యాంకర్ లీసాను తయారు చేసింది. ఆ ఛానల్లో లీసానే వార్తలు చదువుతోంది. ఇక ఇప్పుడు తెలుగులోనూ బిగ్ టీవీ న్యూస్ ఛానల్లో కూడా తాము తయారు చేసిన మాయా అనే వర్చువల్ యాంకర్ను పరిచయం చేసింది. ఇకపై తమ ఛానల్లో మాయా వార్తలు చదువుతుందని ప్రకటించింది. ఇక చూడటానికి కూడా వర్చువల్ న్యూస్ యాంకర్ అచ్చం అమ్మాయిలానే కనిపిస్తోంది. కట్టు బొట్టుతో అందంగా అసలైన న్యూస్ యాంకర్లకు పోటీ ఇచ్చేలా ఉంది. దాంతో ఈ వర్చువల్ న్యూస్ యాంకర్ల ద్వారా అసలైన న్యూస్ యాంకర్లకు కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే ఉద్యోగాలు దొరక్క నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పుడు వర్చువల్ న్యూస్ యాంకర్ ఎంట్రీతో అసలైన న్యూస్ యాంకర్ల ఉద్యోగాలు కూడా ఊడిపోయే అవకాశం ఉంది. మరోవైపు వర్చువల్ న్యూస్ యాంకర్ వార్తలైతే చదువుతోంది, కానీ ముఖంలో ఎలాంటి హావభావాలు ప్రకటించడం లేదు. మనుషులైతే వార్తలు చదివేటప్పుడు క్రైమ్ వార్తలను ఒక విధంగా, పొలిటికల్ వార్తలను ఒక విధంగా చదువుతారు. కానీ వర్చువల్ యాంకర్ అలా చేయడం లేదు. ఏ వార్తనైనా ఒకే ఎక్స్ప్రెషన్స్ తో చెప్పడం వల్ల ప్రేక్షకుడికి బోర్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ వర్చువల్ యాంకర్ టెక్నాలజీ సక్సెస్ అవుతుందా లేదా చూడాలి. Yeah.